హలో ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మీరు చూస్తున్నారు పృథ్వీ టెక్ యాప్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు చెప్పబోయే యాప్ ఏంటంటే మెటీరియల్ కార్డ్స్. ఈ యాప్ ఎలా యూజ్ అవుతుందంటే మీ ఐకాన్ మెను థీమ్స్ అండ్ యాప్స్ అన్నింటినీ థీమ్స్ లెక్క మార్చేస్తుంది. ఒక థీమ్ ఫ్రెండ్స్ ఇది. మీ ఐకాన్స్ ఉంటాయి కదా, ఏవైతే యాప్స్ ఐకాన్స్ ఉంటాయో వాటిని కార్డ్స్ టైప్లో మార్చేస్తుంది. ఎవరైతే థీమ్స్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది యాప్. యాప్ కోసం ప్లేస్టోర్లోకి వెళ్ళండి. అదే యాప్ ఫ్రెండ్స్, మెటీరియల్ కార్డ్స్. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ రేటింగ్ వచ్చేసి 5.6 ఉంది. 50,000 డౌన్లోడర్స్ ఉన్నారు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యాప్ యూజ్ చేయాలంటే ముందుగా మనకి వీటిలో ఒక లాంచర్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక లాంచర్ వీటిలో లాంచర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ లాంచర్స్కి మాత్రమే ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఐకాన్స్ని మార్చగలుగుతుంది ఈ లాంచర్స్కి మట్టికే. ఈ లాంచర్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు నచ్చిన లాంచరు. నాకు వచ్చేసి బెస్ట్ అనిపించింది నోవా లాంచరు. కష్టమే, మన స్టాక్ ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ అనిపిస్తుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వీడియో కూడా చేసిన దాని మీద దాన్ని మీరు చూసుకోవచ్చు. ముందుగా యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ యాప్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మన హోమ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి హోమ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకి ఐకాన్స్ చూసుకుంటే మనం ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం వాల్పేపర్స్ కూడా అవైలబుల్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి మనం వాల్పేపర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. మనం రిక్వెస్టెడ్ ఐకాన్స్, ఈ ఐకాన్స్కి మనం ఈ ఐకాన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే ఉంచవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉంటుందో డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం నోవా లాంచర్ అయితే నేను యూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. నోవా లాంచర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హోమ్లోకి వెళ్తాను. చూడండి, హోమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా నేను నోవా లాంచర్కి షిఫ్ట్ అవుతున్నాను. మీకు ఐకాన్ ఇలా కనిపిస్తుంది. డైరెక్ట్గా మనం ఇలా చేంజ్ చేసుకోవాలంటే ముందుగా మనకి డైరెక్ట్గా ఇక్కడ నోవా లాంచర్లోకి వెళ్ళేసి నోవా సెట్టింగ్స్లోకి పోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు వాల్పేపర్ ఉంటుంది. వాల్పేపర్ డైరెక్ట్గా మీరు యాప్ మాస్టర్ కార్డ్స్ యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి యాప్ డైరెక్ట్గా యాప్ నుంచే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోవా ఉంది కదా, నోవా లాంచర్ నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మెటీరియల్ కార్డ్ సెట్టింగ్స్ నోవా ఐకాన్ థీమ్లో ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి ప్రెస్ చేసినా డైరెక్ట్గా మీరు నోవా లాంచర్ ఉంటే నోవా లాంచర్ డైరెక్ట్గా మీరు ఐకాన్స్ని చేంజ్ అయిపోతుంటాయి. చూడండి, నేను ఆల్రెడీ నా మెనూని మొత్తం చేంజ్ చేశాను నోవా లాంచర్లో కార్డ్స్ టైప్లో. చూడండి, మొత్తం టోటల్ అన్నీ చేంజ్ అయిపోయినా కార్డ్స్ టైప్లో. ఎవరైతే థీమ్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా కూల్గా అనిపిస్తుంది. యూజ్ చేయడానికి కూడా చాలా లుకింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. మొబైల్ యాప్స్ కూడా ఇంతే ఫ్రెండ్స్. మెటీరియల్ కార్డ్స్ యాప్ నేము ఇంతే ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థం కాబట్టే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇరానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.